తీవ్రంగా ఖండిస్తున్నాను. మరో మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడి చేసే చెప్పండి. ఏదైతే శాంతి భర్త మదన్ మోహన్ ఎన్డీఏ టెస్ట్కి రమ్మంటే దాన్ని పక్కదారు పట్టించేందుకే విజయసాయిరెడ్డి కూడా పూర్తిగా మీడియాపై దాడి చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి, మీరు ఎలాంటి డిమాండ్ చెప్పు సార్? ముందుగా విజయసాయిరెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం అండి. అయితే మీడియా ఛానల్ సంబంధించిన అధినేతలను ఆయన నిన్న విమర్శించిన తీరు చాలా బాధ అనిపించింది. దాన్ని పూర్తిగా కూడా ఒక జర్నలిస్ట్గా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే టీవీ ఫైవ్ సాంబశివరావు గారు కావచ్చు, అలాగే మహాటీవీ వంశీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మదన్మోహన్ తరపున బాధితుడు తరపున ఏం జరుగుతుందన్న విషయాన్ని ఒక డిబేట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. దీంట్లో తప్పే ఉంది. అలాంటిది మీడియా ఛానల్స్ అధినేతల్ని నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడు విజయసాయిరెడ్డి గారు, ఇది పద్ధతి కాదండి. నేను సాటి జర్నలిస్ట్ని, అంటే ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి సమాజంలో ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తాడు. అంతేగాని మీ ఇష్టం వచ్చేట్టు జర్నలిస్టులను కించపరిచే విధంగా మాట్లాడడం, అలాగే మీడియా ఛానల్స్ అధినేతలను మీ ఇష్టం నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఇది మాత్రం నిజంగా పద్ధతి కాదు. మదన్ మోహన్ చెప్పినట్లుగా మీరు డిఎన్ఏ టెస్ట్కి రెడీ అవ్వండి. అంటే మీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అది నిజమా కాదా అని మీరు తేల్చుకోవాలి. సమాజంలో మీ పైన ఒక మచ్చ పడింది, ఆ మచ్చను తుడుపుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే మీరు ఉన్నత విద్యావంతుడు, రాజ్యసభ సభ్యుడు, అలాంటి వ్యక్తులు మీరు ఒక మీడియా ఛానల్స్ అధినేతలను కించపరుస్తూ మాట్లాడడం మీకు సిగ్గా అనిపించడం లేదా? విజయసాయిరెడ్డి గారు ఇప్పటికైనా నూరు అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే మీరు గతంలో కూడా ఈ విధంగా చాలాసార్లు ఎవరైతే మీడియా ఛానల్కి సంబంధించిన అధిపతులపై ఇష్టం వచ్చేట్లు నోరు పారేసుకున్నారు. టీవీ ఫైవ్ సాంబశివరావు గారు ఆధారాలు ఉంటేనే ఏదైనా సరే డిబేట్లో మాట్లాడతారు, అలాగే ఆధారాలు ఇచ్చిన వ్యక్తులు కావచ్చు, లేకుంటే ఆ డిబేట్ ఏదైతే డిబేట్ పెడతారో ఆ డిబేట్కి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఉన్న వ్యక్తుల్ని ఆ డిబేట్లో కూర్చోబెట్టి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు, సమాజంలో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం సాంబశివరావు గారు చేస్తారు. అలాగే మహాటి వంశీ గారు, ఈయన దాదాపుగా వేల డిబేట్లు చేస్తుంటారు, ఎంతో మంచి గొప్ప వ్యక్తి, ఈయనకు సమాజంలో మంచి పేరుంది. మహాటీవీ వంశీ గారు అంటే నిన్న జరిగిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టుకి సంబంధించి మదన్ మోహన్ గారు ఏదైతే ఆరోపణలు చేశారో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న భారతికి సంబంధించిన భర్త మొదటిగా నేను చెప్పడం జరిగింది. ఆయన నిన్న సుదీర్ఘంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, సుమారుగా 40 నిమిషాల పాటు మదన్ మోహన్ మాట్లాడడం జరిగింది. అందులో పదునైన ప్రశ్నలు స్పందించారు మీ మీద, ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. అందులో మదన్ మోహన్ ప్రశ్నించిన వాటిల్లో మొదటగా చూసుకుంటే ముఖ్యంగా విజయసాయిరెడ్డితో తన భార్యకు సంబంధం ఉన్నది మొదటగా ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పదే పదే ఆయన చెప్పడం జరిగింది. అంటే మీరు చెప్తున్నట్లు న్యాయ పోరాటం విషయం పక్కన పెడితే మదన్ మోహన్ చెప్తున్న ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, తన దగ్గర కావాలనే తనను బెదిరించి విడాకులకు అప్లై చేయించారు, కానీ తనకు ఏమాత్రం తన భార్యతో వేరుగా ఉండాలన్న ఆలోచన లేదని మదన్ మోహన్ స్పష్టంగా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఈ వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి, సమాజంలోకి రావాలి, మరోసారి ప్రెస్ మీట్ పెట్టాలి. కేవలం ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టి అది కూడా జర్నలిస్టుల మీద మీరు ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు? మా పైన ఆరోపణలు చేసినప్పుడు మీ పైన వచ్చిన ఆరోపణలు విమర్శలకు మీరు సమాధానం చెప్పుకోవాలి. కానీ ఇదేందండి, ఇది ఏం పద్ధతి ఇది? విజయసాయిరెడ్డి గారు ఇలాంటివి పూర్తిగా మానుకోండి, మీరు డిఎన్ఏ టెస్ట్కి రెడీ కండి. లేకుంటే ఒకటే జర్నలిస్ట్గా నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను, మహాటీవీ వంశీ గారు కావచ్చు, అలాగే ఎవరైతే టీవీ ఫైవ్ సాంబశివరావు కావచ్చు, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఇలాంటి వారిపైన మీరు ఆరోపణలు విమర్శలు చేయడం అనేది చిల్లర విషయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీన్ని పూర్తిగా మీరు మానుకోవాలని నేను కోరుతున్నాను. మరో పక్క మరో మీడియా మిత్రుడు కూడా మనతో ఉన్నారని చెప్పుకోవచ్చు, చెప్పండి. ఏదైతే నిన్న వైజాగ్లో కూడా